మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మంచి అంచనాల్లో నడుమ అక్టోబర్ 5, 2022 థియేటర్లో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతుంది. మోహన్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక అదలా ఉంటే చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ 50 కోట్ల మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తుంది. అయితే ఇది అన్ని భాషలకు అని తెలుస్తుంది. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతుందని లేటెస్ట్ టాక్. ఇప్పటికే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత గారు కనిపించనున్నారట. చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతి హాసన్ తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల కానుందని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి యూరోప్ వెళ్లనున్నారని తెలుస్తుంది. యూరోప్లోని మాల్టా దేశంలో 20 రోజుల పాటు షూట్ చేయనున్నారట టీం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. తదుపరి షెడ్యూల్ అక్కడ జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజు స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసేశారు. సినిమాకు సెన్సర్ పూర్తయిందని, క్లీన్ యుఏ సర్టిఫికేట్ వచ్చిందని అన్నారు. అంతేకాదు ఈ సినిమాను చూసిన సెన్సర్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారని తెలిపారు. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె గతంలో చిరంజీవి సరసన సైరాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి యువ దర్శకుడు వెంకి కుడుమల దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ తో బోలాశంకర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 14 April ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబంధించిన పోస్టర్లో చిరంజీవి అదరగొట్టేశారు. స్టైలిష్ అండ్ యంగ్ లుక్ లో బాగునిపించారు. చిరంజీవి మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తుంది. చిరంజీవి తాజాగా పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యువి విక్కినాతో సినిమా చేయాలన్నారు. నేను వెంటనే ఓకే అన్నాను, మారుతి ఇక ఆ సినిమా మీద దృష్టి పెట్టనున్నారు. అయితే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏ జోనర్ లో ఉండనుంది, ఎలాంటి కథతో వస్తున్నారనే విషయంలో క్లారిటీ రానుంది. మారుతి పక్క కమర్షియల్ సినిమా తర్వాత ప్రభాస్ తో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా తర్వాత ఇది ఉండొచ్చని అంటున్నారు. చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన బ్రోడాడి సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రి కొడుకులుగా మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయిధరమ్ తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ఆచార్య. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ఆచార్యపై మంచి అంచనాలున్నాయి. దీనికి తోడు అపజయ మెరుగని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ ఉన్నాయని, ఇద్దరు స్టార్స్ ఉన్న సినిమా ఎక్కడ కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చేసింది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.